బంధువులు బలవంతంగా ఏర్పడతారు స్నేహితులు స్వేచ్ఛగా ఏర్పడతారు వాట్స్మెన్ ఫోర్డ్ ఈ మాటలన్నారు నిజమైన స్నేహానికి అర్థం చెప్పే కొటేషన్స్ కల్పాంతాలు కాలగతి చెందిన కోట్ల సంవత్సరాల ప్రస్థానంలో చెదిరిపోని బంధం స్నేహం గుంటూరు శైషేంద్ర శర్మ నా స్నేహితుడి దగ్గర నేను నిజాయితీగా ఉంటాను లోతుగా ఆలోచిస్తాను ఎమర్సన్ స్నేహితుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వాడికన్నా గొప్ప ప్రేమికుడు ఉండడు బైబిల్ ఇచ్చింది మర్చిపోవడం పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే నిజమైన స్నేహం గాంధీజీ బంధువులు బలవంతంగా ఏర్పడతారు స్నేహితులు స్వేచ్ఛగా ఏర్పడతారు జీవన క్రమంలో కొత్త స్నేహాలు చెయ్యని మనిషి కొంతకాలానికి ఒంటరివాడవుతాడు స్నేహం అనేది రెండు దేహాల్లో ఉండే ఒక ఆత్మ ప్రతి ఒక్కరూ మంచి మిత్రుల మధ్య కాలం గడపాలి మిత్రుణ్ణి మించిన అద్దం లేదు తెలివైన నమ్మకమైన మిత్రుడి కంటే మంచి సంబంధమేమీ లేదు స్నేహము డబ్బు నూనె నీరు లాంటివి స్నేహితులు వారి ప్రేమను కష్టకాలంలోనే చూపిస్తారు స్నేహం అనేది ఒక ఆత్మ రెండు దేహాలు వసించే చోటు వేదనతో నిరాశ చెందిన ప్రేమకు స్నేహం అనేది తప్పనిసరిగా ఉపశమనం కలిగించే ఉత్తమమైన ఔషధం స్నేహం జీవితంలోని మంచిని రెట్టింపు చేస్తుంది చెడును విభజిస్తుంది స్నేహానికి మాటలు చాలవు ఇది ఒంటరితనపు వేదన నుండి విముక్తి కలిగిస్తుంది స్నేహం అనేది ఏదో ఒకటి కాదు పాఠశాల మీ శత్రువులను ప్రేమించడం కంటే మీ స్నేహితులతో కొద్దిగా బాగా ప్రవర్తించండి అనంతమైన ప్రేమ స్నేహం కంటే తక్కువే ప్రేమికులు నిన్ను అన్ని చోట్ల మోసం చేయొచ్చు స్నేహితులు కాదు నిజమైన ప్రేమ అరుదైనది నిజమైన స్నేహం అపూర్వమైనది స్నేహపు పరిభాష మాటల్లో లేదు కానీ వాటి అర్థాల్లో దాగుంది స్నేహితుణ్ణి కలిగి ఉండేందుకు ఏకైక మార్గం ఒక్కటిగా ఉండడం మిత్రులు మంచి నడత అనేవి సంపద వెళ్లలేని చోటుకు కూడా మిమ్మల్ని తీసుకెళ్తాయి నా వెనక నడవద్దు నేను దారి మారిపోను నాకు ముందు నడవద్దు నేను నిన్ను అనుసరించను సరిగ్గా నా పక్కకురా నా స్నేహితునిగా స్నేహితులు జన్మిస్తారు రూపొందించబడరు స్నేహం అనేది శ్వాసించే రోజు వంటిది దాని ప్రతిభాగము మకరందంతో నిండి ఉంటుంది స్నేహానికి అర్థం తెలియకపోతే నీకు ఏదీ తెలియనట్లే ఒక పాత స్నేహితుడు ఎదుగుదలకు సుదీర్ఘ సమయం పడుతుంది నిజమైన స్నేహం కంటే విలువైన బహుమానమేదీ లేదు ఈ పుడమిపై నీ గురించి అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి ఇప్పటికీ నిన్ను ఇష్టపడేది నీ స్నేహితుడు మాత్రమే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది మిత్రులు తోడుంటే విజయం కూడా వెక్కిరిస్తుంది ఎవరూ లేకుంటే ఒక బంధాన్ని కొనసాగించేందుకు వెయ్యి కారణాలు ఉన్నప్పుడు ఒక చిన్న కారణం వల్ల బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దు మనసుకు మబ్బు పడితే కళ్ళు వర్షిస్తాయి మాటలు మసకబారితే భావం జాలువారుతుంది మీ మనస్సులో ఉన్న మీ నిజమైన స్నేహితుడి పేరును కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ సిక్స్ జీ ఛానల్